దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమయ్యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు రాసిన పత్రిక 5:8. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3:17. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలే అనగా అది ఆయనను ఎరుగలేదు. యోహాను రాసిన 1:3. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని అందు నిలిచియున్నాడు. దేవుడు వానియందు నిలిచియున్నాడు. యోహాను రాసిన 4:16. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీయులకు రాసిన 8:37. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన 2:20. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. యోహాను రాసిన 4:19. ప్రభువ, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. కీర్తనల గ్రంథము 86:15. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమలేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యోహాను రాసిన 4:8. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము. ఏలే అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. యోహాను రాసిన 4:7. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన 2:4-5. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృపచూపుచున్నాను. యిర్మీయా గ్రంథము 31:3. నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును
వెయ్యి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడు అనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమలేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 26వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునవి అయినను, అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును. గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీయందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము
తొమ్మిదవ వచనము.